చెన్నైకు రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 11 ఎర్రచందనం దొంగలతో పాటు పైలట్లుగా వ్యవహరిస్తున్న 4 మోటార్ సైకిళ్లు ఒక ఇన్నోవా కారును చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐ సురేష్ బృందంతో ఆదివారం తెల్లవారుజామున పుత్తూరు రోడ్లో తనిఖీలు నిర్వహించారు. పడమాపేట మండలం అంజారమ్మ కనమలో మాటువేగా 2 మోటార్ సైకిళ్లు వచ్చాయని డిఎస్పీ మురళీధర్ తెలిపారు. వారిని అడ్డగించి విచారణ చేపట్టే క్రమంలో టాటా ఏసులో ఎర్రచందనం దొంగలు లభించాయని తెలిపారు. సంజీవ్ అని చెప్పడం జరిగింది. తమిళ్ తెలిసిన మా యొక్క కానిస్టేబుల్స్ వాళ్ళంతా తరోగా దాదాపు 2 గంటల విచారణ అనంతరం చెక్కింగ్ అనంతరం వాళ్ళందరూ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని మాకు తెలిసింది ఏమంటే మన శేషాచల అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని గత 4-5 రోజుల నుంచి దొంగలించి కొట్టి తీసుకొని వచ్చి చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ ఈ శ్రీజిత్ అధ్వర్యంలో ఎక్కడన్నా దాచిపెట్టి అమ్మాలనే ఉద్దేశంతో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా మా వాళ్ళు చాకచక్యంగా ఆర్ఎస్ సురేష్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో టీం బాగా సక్సెస్గా పనిచేసింది. సురేష్ ఆర్ఎస్ఐ టీం అందరూ కూడా మా ఆఫీసర్లు అభినందించడం జరిగింది. మన ఫారెస్ట్ ఆఫీసర్ ప్రసాద్ గారు దీన్ని అంచనా వేసి దాదాపు 20-30 లక్షల వరకు ఉంటుందని వారు కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటారో ఏమో, వాళ్ళైతే దొంగలించి పోవడం అప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. మన ఏరియాలో ఇన్స్పెక్టర్ ఉన్నారు, వారికి ఇవ్వడం జరిగింది ఈ కేసుని రిజిస్టర్ చేయడము. దాని ద్వారా వాళ్ళందరినీ కూడా అస్తుగా పరిశోధించి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అని ఫోన్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అన్ని లింకప్ చేసి ఈ కేసును పరిశోధన చేసేదానికి చంద్రశేఖర్ గారు కూడా ఈరోజు రిజిస్టర్ చేశారు. త్వరలో ఇంకా దీంట్లో ఎవరైనా వెనుకుంటే వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.